ఆత్మకూరుపు ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా సింగంపల్లి పోలింగ్ బూత్ లో వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ వైసీపీ మధ్య ఈ వివాదం చెలరేగింది. కృష్ణాపురంలో బీజేపీ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. తెమ్మనాయుడుపేట పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ వైసీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. లింగ్ బూత్ కి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ తన ఏజెంట్ పోలింగ్ బూత్ లో కనబడకపోవడంతో తనను ఏం చేశారంటూ పోలింగ్ స్టేషన్ అధికారులు అడగగా అక్కడ నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా ఇరు వర్గాల మధ్య తోపులాట నెలకొనడంతో పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. సింగనపల్లి సింగనపల్లి మరిపాడు మండలం బూత్ నంబర్ 9 రాజమోహన్ రెడ్డి తమ్ముడు రాజారెడ్డి నన్ను కూడా బూత్ నేను పోతే అప్పటికే పోలింగ్ ఆఫీస్ మీద దౌర్జన్యం కుతికి పుట్టుకొని నెట్టడం నన్ను నెట్టేయడం నేను గట్టిగానే చెప్పా పెద్దోడికి వయసు వచ్చింది కనీసం బుద్ధి ఉండాలి కదా ఈ గొడవలు చేయడానికి వచ్చావా అని చెప్పి అడిగా సరే మా ఏజెంట్ ఒక అతన్ని కృష్ణాపురంలో విష్ణువర్ధన్ రెడ్డి అంటే అతన్ని ఎత్తుకొని కారులో చెప్తున్నాడు అతను కూడా దించేశాను కిడ్నాప్ చేశారు ఇదిగో మా ఏజెంట్ ఎక్కడ ఉన్నాడు మీరు నాకు నాకు ఫోర్స్ ఏమోలా నన్ను నాకు ఏదన్నా జరిగితే మాత్రం సార్ మీరు ఆలోచన చేయండి ఇంకా నేను అంతకన్నా మీకు చెప్పుకునేది ఇంకేమో సార్ ఏం లేదు సార్ ఏం నా దగ్గర ఒక్కటి రాలే ఒక్క వెహికల్ రాలే వాళ్ళకేమో ఫోర్స్ అంతా పెట్టున్నారు ముందు ఒక వెహికల్ ఏమంటాం విక్రమ రెడ్డికి నాకు కనీసం నేను నిన్నటాన్ని చేడతాను దౌర్జన్యం జరగదు సార్ ఈ ఏరియాలో అని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశా మీరు కూడా ఆలోచన చేయండి వాళ్ళు నేను సార్ నేను సింగనపల్లిలో ఉన్నాను సార్ నేను ఇప్పుడు బ్రాహ్మణపల్లి పోతున్నా మరిపాడు మండలం సార్ ఎవరు మనవాళ్ళు అసలు పలకరించే పాప అనుభవట్లేదు సార్ కొంచెం మీరు ఎవరో ఇస్తా అన్నారు వాళ్ళు కూడా నాకు కొంచెం ఎస్కార్ట్ ఇవ్వండి సార్ ప్లీజ్ లేదు సార్ ఎవరు రాలా ఎవరు లేరు రూట్ మొబైల్ చెప్పిన వాళ్ళకి తిరుగుతున్నారు వాళ్ళు ఒక 10 కార్లు వేసుకుని బూతుల్లో తిరుగుతా వేరే వ్యవహారం చేస్తున్నారు ఇదంతా ఇదిగో వీడియో టీవీలు కూడా చూస్తా ఉన్నాయి అన్ని తీశారు లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా అక్కడ అసలు ఆయన బూత్ లేక పోయేది సార్ బూత్ లేక పోయి అధికారం తిట్టేది ఏంది నన్ను నెట్టేది ఏంది ఏం చేస్తున్నారు అది దుర్మార్గం సార్ కొంచెం చెప్పండి సార్ నాకు ఎస్కార్ట్ ఇప్పియండి సార్ సాయంత్రం వరకు 5 గంటల వరకు ఆల్రెడీ మనం విక్రమరెడ్డి గారికి ఒక ఎస్కార్ట్ జరుగుతుంది సార్ మాకు ఎదురొచ్చారు 2 సార్లు మేము మాట్లాడుకున్నాము అనంత సాగరం మండలంలో 2 గ్రామాలకు ఇద్దరం ఒకసారి అనంతసాగర్ మండలం సార్ ఎస్కార్ట్ జరుగుతుంది వాళ్ళకి మేము అడిగితే మాకేమి ఎవరు అసలు మాట పోలీసు కూడా మాట్లాడుతున్నా మీరు ఏమన్నారు భయపడుతున్నా సార్ ఇక్కడ ఏజెంట్ల మీద కూడా గొడవ జరిగేటట్టుంది కొంచెం మీరు ఈ సింగనపల్లి ఫోర్స్ పంపించండి సార్ సింగనపల్లి 9వ బూత్ సింగనపల్లి మర్రిపాడు మండలం కొంచెం ఫోర్స్ పంపించండి సార్ కొంచెం సింగనపల్లి మరిపాడు మండలం బూత్ నంబర్ 9 రాజమోహన్ రెడ్డి తమ్ముడు రాజారెడ్డి నన్ను కూడా బూత్ నేను పోతే అప్పటికే పోలింగ్ ఆఫీస్ మీద దౌర్జన్యం కుతికి పుట్టుకొని నెట్టడం నన్ను నెట్టేయడం నేను గట్టిగానే చెప్పా పెద్దోడికి వయసు వచ్చింది కనీసం బుద్ధి ఉండాలి కదా ఈ గొడవలు చేయడానికి వచ్చావా అని చెప్పి అడిగా సరే మా ఏజెంట్ ఒక అతన్ని కృష్ణాపురంలో విష్ణువర్ధన్ రెడ్డి అంటే అతన్ని ఎత్తుకొని కారులో చెప్తున్నాడు అతను కూడా దించేశాను కిడ్నాప్ చేశారు ఇదిగో మా ఏజెంట్ ఎక్కడ ఉన్నాడు మీరు నాకు ఫోర్స్ ఏమోలా నన్ను నాకు ఏదన్నా జరిగితే మాత్రం సార్ మీరు ఆలోచన చేయండి ఇంకా నేను అంతకన్నా మీకు చెప్పుకునేది ఇంకేమో సార్ ఏం లేదు సార్ ఏం నా దగ్గర ఒక్కటి రాలే ఒక్క వెహికల్ రాలే వాళ్ళకేమో ఫోర్స్ అంతా పెట్టున్నారు ముందు ఒక వెహికల్ ఏమంటాం విక్రమ రెడ్డికి నాకు కనీసం నేను నిన్నటాన్ని చేడతాను దౌర్జన్యం జరగదు సార్ ఈ ఏరియాలో అని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశా మీరు కూడా ఆలోచన చేయండి వాళ్ళు నేను సార్ నేను సింగనపల్లిలో ఉన్నాను సార్ నేను ఇప్పుడు బ్రాహ్మణపల్లి పోతున్నా మరిపాడు మండలం సార్ ఎవరు మనవాళ్ళు అసలు పలకరించే పాప అనుభవట్లేదు సార్ కొంచెం మీరు
ఎవరో ఇస్తా అన్నారు వాళ్ళు కూడా నాకు కొంచెం ఎస్కార్ట్ ఇవ్వండి సార్ ప్లీజ్ కంప్లైంట్ లేదు సార్ ఎవరు రా ఎవరు లేరు రూట్ మొబైల్ చెప్పిన వాళ్ళకి తిరుగుతున్నారు వాళ్ళు ఒక 10 కార్లు వేసుకొని బూతుల్లో తిరుగుతా వేరే వ్యవహారం చేస్తున్నారు ఇదంతా ఇదిగో వీడియో టీవీలు కూడా చూస్తా ఉన్నాయి అందరూ తీశారు లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా అసలు ఆయన బూత్ రేపు పోయింది సార్ బూత్ రేపు అధికారం తిట్టేది ఏంది నన్ను తిట్టేది ఏంది ఏం చేస్తున్నారు అది దుర్మార్గం సార్ కొంచెం చెప్పండి సార్ నాకు ఎస్కార్ట్ ఇప్పియండి సార్ సాయంత్రం వరకు 5 గంటల వరకు ఆల్రెడీ మనం విక్రమరెడ్డి గారికి ఒక ఎస్కార్ట్ జరుగుతుంది సార్ మాకు ఎదురొచ్చారు 2 సార్లు మేము మాట్లాడుకున్నాము అనంత సాగరం మండలంలో 2 గ్రామాలకు ఇద్దరం ఒకసారి అనంత సాగర్ మండలం సార్ ఎస్కార్ట్ జరుగుతుంది వాళ్ళకి మేము అడిగితే మాకేం ఎవరు అసలు మాట పోలీసు కూడా మాట్లాడుతున్నారు మీరు ఏమన్నారు భయపడుతున్నారు సార్ ఇక్కడ ఏజెంట్ల మీద కూడా గొడవ జరిగేటట్టుంది కొంచెం మీరు సింగనపల్లి ఫోర్స్ పంపించండి సార్ సింగనపల్లి 9వ బూత్ సింగనపల్లి మర్రిపాడు మండలం ఫోర్స్ పంపించండి సార్ కొంచెం నెట్టారు మీరా నేను నెట్టలా పెద్ద మనిషివి పెద్దోడివి నేను నెట్టలా నేను నెట్టలా బయటికి పోదాము పదండి అని చెప్పాను నాను పర్లేదు పర్లేదు పెడితే పెద్దోడు నెట్టాడు నేను పెద్దోడిని నెట్టడం కాదు పెద్ద మనుషులు ఓపుకున్నాను కానీ పిల్లల్లాగా ఎస్పీతో ఫోర్స్ మాట్లాడి సింగనపల్లి అదే 9వ నంబర్ బూత్ కి కొంచెం ఫోర్స్ పంపించండి లేదంటే మనల్ని ఏడంతా ఒక 4 ఇదిగో ఉన్నారు అనుకుంటున్నాను ఆ మోడలింగ్ ఒక్క నిమిషం సైడ్ 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 బూత్ తీసుకొచ్చేసారు.